హాయ్ వ్యూవర్స్, కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి, అలాగే మన ఛానల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని కొట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 90 రోజులు భార్యతో కలిసి ఉండి ఇప్పుడు విడిపోవడంతో ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు వరుణ్ సందేశ్. ఒక్కడే కూర్చుని కంటిదడి పెట్టుకుంటున్నప్పుడు రాహుల్ వచ్చి ఓదార్చాడు. ఆ తర్వాత ఆలీ రజ వచ్చి తనకి కొంచెం నవ్వులు పండించేదానికి ట్రై చేయడం జరిగింది. తర్వాత 92వ రోజు ఉదయాన్నే 8 గంటలకు శంకర్ దాదా జిందాబాద్లోని అక్కలేస్తే అండం పెడతా అలిసి వస్తే వస్తా అంటూ ఆ పాటతో ఇంట్లో సభ్యుల్ని లేపడానికి బిగ్ బాస్ పెట్టారు ఆ పాట. తర్వాత శ్రీముఖి బాబా భాస్కర్ మాస్టర్ ఇద్దరు స్ట్రాంగ్ ఆ సాంగ్కి చిరంజీవి స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత ఈ వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మొదలు పెట్టారనమాట. ఈ వారం ప్రక్రియ చాలా భిన్నమైనది, చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ వారంలో ఎవరు నామినేట్ అవుతారో వాళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోయి ఇంకా మిగిలిన 5 మెంబర్స్ టాప్ 5 కంటెస్టెంట్స్గా మిగిలిపోతారు అనేది ఇదే. కాబట్టి ఒకరే గెలుస్తారు దీనిలో, ఒకరు తప్ప ఆ ఒకరు డైరెక్ట్గా టాప్ 5 కంటెస్టెంట్కి వెళ్ళిపోతారు అని చెప్పడంతో టికెట్ టు ఫినాలేని సొంతం చేసుకుంటారు అని చెప్పారనమాట బిగ్ బాస్. ఓడిపోయిన మిగతా సభ్యులు నామినేట్ అవుతారని చెప్పడంతో ముందుగా ఇంటి సభ్యులందరూ ఇంట్లో బోర్డుపై ఉన్న వివిధ కలర్ బాక్సుల్లో వాళ్ళకు నచ్చిన బ్లాక్ని తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. అది తీసుకున్నాక అందరూ ముందుగా శుభజ్యోతి వెళ్ళి ఒక బ్లాక్ని తీసుకొనింది. అందులో దానిపై 60% అని రాసి ఉంది. తర్వాత వరుణ్ ఒక బ్లాక్ తీసుకోక దానిపై 40%, శ్రీముఖి ఒక బ్లాక్ తీసుకోక దానిపై 50%, ఆలీ బ్లాక్ తీసుకోక దానిపై 70%, బాబా భాస్కర్కి 40%, రాహుల్కి 50% అని రాసి ఉంది ఆ బ్లాకుల్లో. ఇది ఎంత పర్సంటేజ్ శాతాలే అని ఈ వారం టాస్క్ మూలాధారణం అని తెలుస్తూనే ఉంది మనందరికి. తర్వాత ఈ వారం టాస్క్ ఏంటి అంటే బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండగే అని టాస్క్ పేరనమాట. ఇంకా ఈ టాస్క్ ముందుగా ఇంటి సభ్యులు ఎంపిక చేసుకున్న బ్లాకులపై ఉన్న నెంబర్ వచ్చేసి వారి బ్యాటరీ పవర్ పర్సంటేజ్ అనమాట. తర్వాత ఈ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులకు సంబంధించిన బ్యాటరీ మానిటర్స్ని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి మానిటర్పై వారి బ్యాటరీ పర్సంటేజ్ వద్ద లైట్లు వెలుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఈ బ్యాటరీ పర్సంటేజ్ని పెంచుకోవడానికి వారికి బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టాస్క్లు అంత ఈజీగా ఏమీ లేవు. ఇంటి సభ్యులు ఎంచుకున్న కలర్ బ్లాక్లో పర్సంటేజ్లు వాళ్ళ గేమ్ని ప్రారంభిస్తారని బిగ్ బాస్ చెప్పారు. సమయానుసారం సైరన్లు మోగుతూ ఉంది. అప్పుడు ఇంట్లో సభ్యులందరూ బ్యాటరీ 10% తగ్గిపోతూ ఉంటుంది. మీరు అయితే ఇంటి సభ్యులందరూ తమ బ్యాటరీని రీఫిల్ చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నామని చెప్పిన బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో రెండు బెల్లుని ఏర్పాటు చేయడం జరిగింది. బజర్ మోగిన ప్రతిసారి ఆ రెండు బెల్లుని కంటెస్టెంట్స్ కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఎవరు ఫస్ట్ ఇద్దరు కొడితే వాళ్ళిద్దరి మధ్య టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్లో గెలిచిన వారికి 10% బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఓడిపోయిన వారికి 10% డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇంటి సభ్యులతో బ్యాటరీని రీఫిల్ చేసుకోవడానికి 6 అవకాశాలు ఉన్నాయని బిగ్ బాస్ చెప్పాడు కదా. ఈ టాస్క్ ముగిసే సమయానికి ఎవరు బ్యాటరీ నిండుగా ఉంటే వారు టికెట్ టు ఫైనల్కి సొంతం చేసుకుంటారని తెలపడం జరిగింది. తర్వాత మిగతా 5 సభ్యులు ఈ వారం నామినేట్ అవుతారని, అయితే ఒక్కసారి బెల్లి కొట్టిన 2 సభ్యులు మళ్ళీ బెల్లి కొట్టడానికి, 2వ సారి బజర్ మోగినప్పుడు బెల్లి కొట్టడానికి వీలు లేదని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. తర్వాత ఫస్ట్ బెల్లి కొట్టింది ఆలీ రజ శివజ్యోతి అరటి పండ్ల టాస్క్. అరటి పండ్లు ఫస్ట్ బజర్ మోగిన వెంటనే ఆలీ శివజ్యోతిలు బెల్స్ ముందుగా మోగించిన కారణంగా వీళ్ళిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో టాస్క్ ఆడడం జరుగుతుంది. ఇప్పుడు టికెట్ ఫినాలేకి అందులో ఒక్కొక్కరికి ఒక అరటి పండు గెల ఇవ్వడం జరిగింది. అందులో నిర్దిష్ట సమయంలో ఎవరు ఎక్కువ అట్టపండ్లు తింటారో వాళ్ళు విజేతగా నిలుస్తారని తేల్చి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఈ టాస్క్లో 21 అట్టపండ్లు ఆలీ తిన్నగా శివజ్యోతి 15 అట్టపండ్లు తినగలిగింది. ఈ టాస్క్లో గెలిచి తన బ్యాటరీని 10% పెంచుకున్నాడు ఆలీ రజ. తర్వాత నెక్స్ట్ బెల్లు కొట్టింది వరుణ్ రాహుల్. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బ్యాగులు ఖాళీ చేయడం అనమాట. 2వ బజర్ మోగించింది వరుణ్ రాహుల్. దీంతో వాళ్ళకి వెరైటీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఒక్కొక్కరికి ఒక థర్మోకల్ బాల్స్ నిండి ఉన్న బ్యాగ్ని ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఆ బ్యాగుని ఓపెన్ చేసి బ్యాక్ ప్యాక్ లాగా తగిలించుకోవాలి అని ఉంది. బజర్ మోగిన వెంటనే ఒకరి బ్యాగ్ని ఇంకొకరు ఖాళీ చేయడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ఎదుటి వారి బ్యాగ్ని ముందుగా ఖాళీ చేస్తారో వారే గెలిచినట్లు ఈ టాస్క్లో వరుణ్ బాగా కష్టపడి రాహుల్ బ్యాగ్ని ఖాళీ చేయడానికి అతని కింద మీద పడేసి దొర్లించాడు. అయినప్పటికీ రాహుల్ గెలిచాడు.
దీంతో రాహుల్కి 10% ఇంక్రీజ్ అవడం జరిగింది, వరుణ్ సందేశ్కి 10% డిక్రీజ్ అవ్వడం జరిగింది అన్నమాట. తర్వాత పిండి ఈకలు అన్న గేమ్ ఇవ్వడం జరిగింది. దీనికి పోటీ పడుతున్న వాళ్ళు స్టీముకి, బాబా భాస్కర్ మాస్టర్. ఇంకా వెరైటీగా ఏంటంటే రెండు గార్డెన్ ఏరియాలో ఒక పిండి తొట్టిన, అంటే పిండి అంటే మామూలుగా కాదు, వాటర్ రైస్ కలిపిన మైదా పిండిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత దానిలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక బాక్స్లో దాంట్లో ఈకలు వేయడం జరిగింది అన్నమాట. ఈకలు ఫస్ట్ ఈ పిండిలో ఉన్న ఆల్ఫాబెట్స్ని, 10 ఆల్ఫాబెట్స్ని తీసి వాళ్ళకి ఇచ్చిన బౌల్లో వేయాలి. తర్వాత దాని నుంచి నెక్స్ట్ ఫెదర్స్లో ఉన్న ఈకల్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని తీయాలి, రెండు మ్యాచ్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. దాంతో ఫస్ట్ ఇద్దరికి మ్యాచ్ అవ్వకపోవడంతో ఫస్ట్ ఎవరు ఆల్ఫాబెట్స్ని బయటికి తీశారు అన్నది చూస్తే, దాంతో బాబా భాస్కర్ మాస్టర్ ఎక్కువ ఆల్ఫాబెట్స్ బయటికి తీసినందుకు కారణంగా బాబా భాస్కర్ మాస్టర్ ఈ దాన్ని గెలిచి 10% బ్యాటరీని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. స్ట్రీముకి 10% డిక్రీజ్ చేయడం జరిగింది అన్నమాట. తర్వాత నాలుగో బజర్ అందరికీ ఆశ్చర్యంగాని కలిగించింది అన్నమాట. లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇంటి సభ్యులందరూ నిద్రపోతూ ఉన్న అప్పుడు ఒక్కసారిగా బెల్ కొట్టేశారు. అయితే నాలుగో బజర్ మోగినప్పుడు ఇంటి సభ్యులందరూ బెల్ కొట్టడానికి ప్రయత్నించగా అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ పడుకున్నప్పుడు ఇది బజర్ మోగినందున నిద్రలో నుంచి హడావిడిగా వచ్చి ఆలీ రెజా, బాబా భాస్కర్, శివజ్యోతి, రాహుల్ బెల్ వద్దకు పరిగెత్తారు. అయితే బాబా ఆలీ మాత్రమే బెల్స్ను కొట్టినందున వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇదేంటంటే మట్టిలో కొట్లాట లాగా జరిగింది టాస్క్. బాబా భాస్కర్ మాస్టర్ ఆలీ రెజాలకు బలమైన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారి ముందు ఒక మడ్ పిట్ నుంచి రెండు రకాల పూలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కో రకం పూలు ఎంచుకోవాలని చెప్పారు. బజర్ మోగగానే ఎవరికి వారు తమ పూలను ఆ బురద మట్టిలో నిలబెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఒకరు పూలు ఇంకొకరు లాగే ప్రయత్నం కూడా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ముందు వార్నింగ్ బెల్ మోగుతుంది, ఆ తర్వాత కొద్దిసేపటికి ఎండ్ బెల్ మోగుతుంది అని చెప్పడం జరిగింది అన్నమాట. దీంతో ఎండ్ బెల్ మోగే సమయానికి మడ్ పీట్లో ఎవరి పూలు ఎక్కువగా ఉంటాయో వారు గెలిచినట్లు తమ బ్యాటరీ రీఫిల్ అవుతుందని చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత బజర్ మోగిన వెంటనే వైలెట్ కలర్ పూలని ఆలీ రోజా తీసుకోవడం జరిగింది. తర్వాత మడ్ పీట్లో నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఇక బాబా భాస్కర్ రెడ్ కలర్ తీసుకోవడం జరిగింది, రెడ్ కలర్ పూలని. ఇద్దరు పూలని నిలబెట్టిన తర్వాత ముందుగా బాబా భాస్కర్ పూలనే ఆలీ బాబా భాస్కర్ మాస్టర్ పూలని ఆలీ లాగడానికి ఆగి లాగి విసిరేయడం జరిగింది. దీంతో ఆలీ పూలని బాబా భాస్కర్ లాగేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య కుస్తీ బాగా జరగడంతో మొత్తానికి బాబా భాస్కర్ పూలని లాగేసి విసిరేశాడు. అక్కడితో ఎపిసోడ్ ముగించడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మిగతా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.